సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి హలో వ్యూవర్స్ నేను మీ ఆంధ్రప్రదేశ్ విధర్మాన్ని మాట్లాడుతున్నాను గత కొన్ని రోజులుగా వీడియో అప్డేట్స్లో అల్పపడిన ప్రభావం గురించి చెప్తూ వచ్చాను సో కాబట్టి ఈరోజు మనకేమంటే పదహారో తేదీ పదిహేడులో మనకేమంటే అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కానీ పద్దెనిమిదవ తారీఖు నుంచి అల్పపీడన ప్రభావం మొదలయ్యే అవకాశాలు ఉంటుంది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం వచ్చేసి ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది కాబట్టి ప్రభావం ఎలా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి వీడియోని చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క ఏమంటే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ అండి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం వచ్చేసి ఎక్కడెక్కడ ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఆలోచించినట్లయితే మనకు ఫస్ట్ మనకేమంటే అల్పపీడన ప్రాంతం వచ్చేసి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది అంటే మనకు ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దూరంలో అంటే కాస్తంత దూరంలో మనకేమంటే ఈ పాయింట్లో ఇక్కడ మనకు యారో మొదలయ్యే పాయింట్లో నుంచి మనకు అల్పపీడన ప్రాంతం మొదలయ్యి ఆ అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఇక్కడ నేను గీసిన యారో ఉంది కదా ఆరోకి స్ట్రెయిట్గా మనకేమంటే ఆ అల్పపడన ప్రాంతం భూభాగంలోకి భారత భూభాగంలోకి ప్రవేశించి బలహీనపడుతూ బలహీనపడుతూ ఉత్తర దిశగా కదులుతుంది అంటే ఉత్తర అంటే ఉత్తర భారతదేశం వైపుగా ఈ అల్పపడన ప్రాంతం కదులుతుంది సో మనకేమంటే ఈ పాయింట్ తీసుకున్నట్లయితే అంటే ఒడిషాలోని మధ్య ఒడిషా ప్రాంతంలో కదులుతుంది కాబట్టి అంటే దక్షిణ భాగంలో మొదలయ్యి కాస్తంత మనకు ఒడిశాకి ఈ ప్రాంతంలో కదులుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రభావం అనేది ఉండే అవకాశాలు ఉంటున్నాయి మన కానీ మనకేమంటే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావట్లేదు కాబట్టి అంటే ఇక్కడెక్కడో ఫామ్ అయ్యి డైరెక్ట్గా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది కానీ ఇదేమంటే ఒడిషా ప్రాంతానికి వెళ్తుంది కాబట్టి పూర్తిగా ఇది ఒడిషాలోనే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా అంతగా మనకు ప్రభావం ఉండే అవకాశాలు లేదు అంటే వర్షాలు ఉంటుంది కొంచెం భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉంటున్నాయి కానీ మనకేమంటే వరదలు వచ్చేంత పెద్ద పెద్ద వానలు పెద్ద పెద్దగా అంటే మనకు జూలైలో తెలంగాణ వరదలు వచ్చేటట్లుగా లేకపోతే మన కురిసినట్లుగా ఆ విధంగా కాకుండా చాలా స్వల్పంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే వరద కూడా చాలా తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి మనము వర్షపాతం వివరాల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ మనకు మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి చూద్దామండి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నేను మార్క్ చేసిన ఏరియాస్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క మ్యాప్స్ దానిపైన ఉండేవి అంటే ఈ ఎర్రగా కనిపించేది వచ్చేసి భారీ వర్షాలు ఉండే చోటు అంటే ఇక్కడ మనకేమంటే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది పింక్ కలర్లో ఉన్నది ఎర్ర అంటే రెడ్ కలర్లో ఉన్నదంతా ఏమంటే భారీ వర్షాలు పడే ప్రాంతాలు మనం ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్లయితే భారీ వర్షాలు వచ్చేసి మనకు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు నేను గత వీడియోలో చెప్పినట్లుగానే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే మనకేమంటే ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కుమరంభి మస్ఫాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు అలానే ములుగు కావచ్చు పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సో ఇక్కడ మాత్రమే మనకు ముఖ్యమైన అల్పపీడన వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది మరింత తక్కువ దానికి వస్తే అంటే మనకేమంటే నిజామాబాద్ నిర్మల్ పాటుగా జగిత్యాల జనగామ ప్లస్ మనకేమంటే సిద్దిపేట సిరిసిల వరంగల్ అర్బన్ దాంతోపాటుగా ఏమంటే మహబూబాబాద్ జిల్లా దాంతోపాటుగా ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో మనకు అది మనకేమంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం ఈ జిల్లాల్లో లేవు హైదరాబాద్ తీసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకు మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే మోడరేట్ రైన్ఫాల్ ఉండే అవకాశాలు బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖున మధ్యలో హైదరాబాద్లో మనకు మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపున దక్షిణ తెలంగాణ అలానే మనకేమంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో అంటే దక్షిణ తూర్పు అంటే మిర్యాలగూడ కావచ్చు నల్లగొండ కావచ్చు దాంతోపాటుగా నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు ప్లస్ మనకు వికారాబాద్ జిల్లా కావచ్చు ఇక్కడంతా మనకి ఏమంటే అంతగా చెప్పుకోదగంత వర్షాలు మనకు ఉండే అవకాశాలు మాత్రం లేవు కానీ రాయలసీమ జిల్లాలు తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు సత్యసాయి ప్లస్ మనకు తిరుపతి చిత్తూరు ప్లస్ మనకేమంటే కర్నూలు నంద్యాల జిల్లాల్లో సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటుంది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మధ్యలో సాయంకాలం సమయంలో మాత్రమే రాయలసీమ జిల్లాల్లో అది కూడా అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది అలానే నెల్లూరు కావచ్చు ప్రకాశం జిల్లాలో కూడా మనకు సిమిలర్ వెదర్ ప్యాటర్న్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరుపతి జిల్లాలో కూడా సిమిలర్ గా మనకు వెదర్ ప్యాటర్న్ ఉంటుంది అంటే మధ్యాహ్నం వరకు మనకి ఏమంటే బాగా మేఘావృతమై ఉంటుంది సాయంకాలం అక్కడక్కడ కొన్ని అంటే కొద్దిపాటి వర్షాలు పడే అవకాశాలు ఈ అల్పపీడన ప్రాంతం వల్ల కనిపిస్తుంది అలానే మనము మధ్య ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినామంటే అంటే ముఖ్యంగా మనము గుంటూరు కావచ్చు అలానే మనకేమంటే పల్నాడు జిల్లా కావచ్చు పాటుగా బాపట్ల జిల్లా కావచ్చు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కావచ్చు అలానే మనకేమంటే కృష్ణా జిల్లా కావచ్చు ప్లస్ మనకేమంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాతో పాటుగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మనకేమంటే మోస్తరు నుంచి భారీ వర్షాలే ఉంటుంది అంటే మరీ అంత ఎక్కువగా వర్షాలు ఉండవు హైదరాబాద్లో ఏ విధంగా వర్షాలు ఉంటాయని చెప్పానో అలాంటి వర్షపాతమే మనకు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు విజయవాడ జిల్లాల్లో మనకు ఉండే అవకాశాలు అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కానీ మనము విశాఖపట్నం సైడ్కి వెళ్ళామంటే కొంచెం మనం ఉత్తర దిశగా వెళ్ళామంటే అంటే విశాఖపట్నం ప్రాంతంతో పాటుగా మనకు అనకాపల్లి కావచ్చు అలానే మనకేమంటే విజయనగరం జిల్లా కావచ్చు శ్రీకాకుళం జిల్లా కావచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు అంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో కాస్తంతా మనకు ఎక్కువగా వర్షాలు ఉంటుంది ఇప్పుడు అరకు వ్యాలీ తీసుకున్నామంటే అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసామంటే పర్పుల్ కలర్ ఇచ్చాడు పర్పుల్ కలర్ అంటే ఎర్రదానికంటే చాలా ఎక్కువైన కలర్ అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో మనం ఎక్కువగా వర్షాలు చూడవచ్చు అలానే మనం ఏమంటే ఇక్కడ విజయనగరం జిల్లా కావచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు శ్రీకాకుళం జిల్లాల్లో మనము మోస్తరు నుంచి భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం మరింత తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ అల్పపీడనం వల్ల మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ముఖ్యమైన వర్షాలు చూస్తామే కానీ మిగిలిన ప్రాంతాలలో మనము అంతగా మనకు చెప్పుకోదగ్గంత వర్షాలు అయితే ఉండే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉందండి రాయలసీమ జిల్లాలో పర్టికులర్గా మరింత తక్కువగా వర్షాలు ఉంటుంది ఇంతకుముందు ముందు చెప్పినట్టుగానే సాయంకాలం సమయంలో కొద్దిసేపు వర్షాలు మాత్రమే ఉంటుంది కానీ ఎక్కువగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం ఈ అల్పపీడన ప్రాంతం వల్ల కనిపించడం లేదండి మరోవైపున ఇంకో మోడల్ చూసినామంటే అంటే ఇంత ముందు చూస్తుంది ఇంకొక మోడల్ అయితే ఈ మోడల్ ఏం చెప్తుందంటే అదే విషయాన్ని మనకు మరలా చెప్తుంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ దక్షిణ భాగంలో ఉండే ప్రాంతాలలో అక్కడక్కడ మాత్రమే స్వల్పంగా వర్షాలు హైదరాబాద్కి ఉత్తర భాగంలో ఉండే ప్రాంతాలలో కాస్తంత మోస్తరు నుంచి భారీ వర్షాలు అలానే విజయవాడకి ఉత్తర భాగంలో ఉండే ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటున్నాయి కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం ఎక్కడా మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు కానీ బార్డర్ ఏరియాస్లో అంటే ఇంతకుముందు చెప్పినట్టు కానీ ఈశాన్య తెలంగాణ జిల్లాలు అలానే మనకేమంటే అరకులోయ ఇలాంటి ప్రాంతాల్లోనే మనము భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది కానీ మిగిలిన చోటల్లో ఎక్కడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండవు అందువలనే నేను చెప్పినట్లుగానే వరద అనేది ఈసారి ఈ అల్పపడడం వల్ల మనకు తెలుగు రాష్ట్రాలలో వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువగా ఉందండి మరొక్కసారి మనము ఈ వరద ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గత అంటే రానున్న ఒక టెన్ డేస్ లోపల అన్న విషయం తీసుకున్నట్లయితే కృష్ణానదిలో ఆల్రెడీ మనకు వరదలు కొనసాగుతుంది అంటే మనకు మహారాష్ట్రలో మనకు మంచిగా వర్షాలు పడుతున్నాయి పాటుగా కర్ణాటకలోని కొన్ని భాగాల్లో కూడా మంచిగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తుంగభద్రా నదిలో కూడా అక్కడక్కడ మంచి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ అల్పపీడనం రాగ అంటే వచ్చాక కూడా ఈ వరద అనేది కొనసాగుతుంది కానీ మనకు వరద పెరిగే అవకాశాలు మాత్రం కృష్ణా నదిలో కనిపించడం లేదు గోదావరి నదిలో చూసుకున్నట్లయితే అసలు వరద వచ్చే ప్రమాదమే చాలా తక్కువగా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వర్షాలు లేవు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ప్రాంతంలో విదర్భ ప్రాంతంలో వర్షాలు కురిస్తే కాస్త అంత కొద్దో గొప్ప మనకు వరద పెరుగుతుంది కానీ ప్రమాదపు స్థాయికి అలానే ప్రాణాలు తీసేంత వరద మనకేమంటే గోదావరి నదిలో ఈ అల్పపడిన ప్రాంతం వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి మనము బాధ చెందక్కర్లేదు అంటే దీనివల్ల మనకు ఏదైనా విపత్తు వస్తుందా అంటే చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ కృష్ణానదిలో మాత్రం వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది ఇక చూసినామంటే తమిళనాడు చూసుకున్నట్లయితే కావేరీ నదిలో వరద కొనసాగుతుంది ఇక చూసినా అంటే రెడ్గా చూపిస్తున్నారు కాబట్టి రెడ్గా పింక్గా ఉంది కాబట్టి కావేరీ నదిలో మనకు వరద కొనసాగుతుంది కానీ మనకు కృష్ణానదిలో వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మరీ ఎక్కువ వరద ఉండే అవకాశాలు మాత్రం అంటే మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది అండి సో మొత్తం మేము తీసుకున్నట్లయితే మనకు వర్షాలు అనేది ఉంటుంది అల్పపీడనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది కానీ మనకేమంటే మనకు అంతగా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు ఉత్తర భాగాల్లో అంటే ఎక్స్ట్రీమ్ నార్త్ కండిషన్ అంటే అంటే నార్త్ పార్ట్స్లో మాత్రమే మనకు వర్షాలు ఉంటుందండి ఇది అండి మొత్తం మీద చెప్పదలుచుకున్న విషయం ఇలానే మనకేమంటే రానున్న రోజుల్లో కూడా మనకు మనకు ఇంకో అల్పపీడనం కూడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి దాని గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు సమయం ఇది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని గురించి మాట్లాడదామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి you yeah.